Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayasai Reddy ni malli vadinchina padavi phalinchane Raghurama prayatnalu. ఏపీలో వైసీపీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో జాతీయ స్థాయిలో ఓ కీలకమైన పదవి దక్కింది. అది దక్కిందని సంబరపడేలోపే మళ్లీ పోయినట్లయింది. తిరిగి ఇవాళ మరోసారి ఆ పదవికి విజయసాయిరెడ్డి ఎంపికైనట్లు ప్రకటన వెలువడింది. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందనే చర్చ కూడా జరిగింది. ఏదైతేనేం ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇకపై దేశం దృష్టిని ఆకర్షించి ఆ కీలక పదవిలో మాత్రం కొనసాగబోతున్నట్లు స్వయంగా ఉపరాష్ట్రపతి ప్రకటించారు. వైసీపీ కీలక ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పెద్దలతోనూ ప్రధాని మోడీ, అమిత్ షా వంటి వారితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ఇప్పటికే పలు పార్లమెంటరీ కమిటీలకు ఆయన నేతృత్వం వహించడం లేదా అందులో సభ్యుడిగా ఉండటం కూడా జరుగుతోంది. అంతేకాదు, సాయిరెడ్డి ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీలు కూడా మంచి పనితీరు కనబరిచి ప్రశంసలు అందుకున్న సందర్భాలు లేకపోలేదు. దీంతో విజయసాయిరెడ్డికి మరింత పెద్ద పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ సర్కార్ ముందుకొచ్చింది. అయితే మధ్యలో దీనికి బ్రేక్ పడింది. రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్ల గైర్హాజీలో సభను నడిపించే బాధ్యతను ప్రత్యామ్నాయంగా నియమించే ప్యానెల్ చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో రాజ్యసభలో సీనియర్ ఎంపీలతో ఈ ప్యానెల్ను నియమిస్తుంటారు. అధికారపక్షం తమకు అనుకూలంగా ఉండే ఎంపీలతోనే వైఎస్ చైర్మన్ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉండే ఎంపీలంతా సహజంగానే కేంద్రానికి అనుకూలంగా ఉండేవారే ఉంటారు. ఈ ప్యానెల్లో తాజాగా విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. దీంతో సాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అందరితోనూ పంచుకున్నారు. అయితే అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి వైస్ చైర్మన్ ప్యానెల్లో చేర్చినట్లు తెలియగానే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఇందులో ఆయన సాయిరెడ్డి ట్విట్టర్లో పాడుతున్న భాషను ఆయన గత రికార్డును చైర్మన్కు ఇంగ్లీష్లో తర్జుమా చేసి మరీ పంపినట్లు ఈ ప్రచారం సారాంశం. ఇందులో నిజమెంతో తెలియదు, కానీ అకస్మాత్తుగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖండ్ సభలో సాయిరెడ్డి పేరు లేకుండానే మిగతా పేర్లను మాత్రం గతంలో ఓసారి చదివి వినిపించారు. ఇందులో సాయిరెడ్డి పేరు లేకపోయేసరికి ఆయన షాక్ అయ్యారు. వెంటనే ట్విట్టర్లో ట్వీట్ను కూడా డిలీట్ చేశారు. అయితే దాని వెనుక ఉన్న కారణంపై రఘురామ కూడా ట్వీట్లు పెట్టారు. అయితే మధ్యలో ఏమైందో ఏమో తెలియదు, కానీ మరోసారి రాజ్యసభలో వైస్ చైర్మన్ ప్యానెల్లో ఉన్న సభ్యుల పేర్లు చదివిన చైర్మన్ జగదీప్ ధన్ఖండ్ ఈసారి విజయసాయిరెడ్డి పేరు కూడా చదివారు. దీంతో సాయిరెడ్డి పేరు ఈ జాబితాలో ఉందన్న విషయం నిర్ధారణ అయ్యింది. అంతేకాదు, సాయిరెడ్డి పేరును కన్ఫామ్ అయినట్లయింది. అదే సమయంలో సాయిరెడ్డితో పాటు తాజా ఎంపీ పీటీ ఉషాకు సైతం ఈ ప్యానెల్లో చోటు కల్పించారు. దీంతో సాయిరెడ్డితో పాటు పీటీ ఉషా కూడా ఇకపై రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్లో ఉండి సభను నడిపించబోతున్నారన్నమాట.